హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్. కావ్య ఇష్ మాటర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదండి, ఈరోజు ఉదయాన్నే నేనేమేం పనులు చేసుకుంటానో చూపిస్తున్నాను. వీడియోలో చూసి ఆనందించండి. టిఫిన్ పనులన్నీ పూర్తి అయిపోయాయండి. తర్వాత అంగడి శ్రద్ధ తీసుకుంటాను. ఉదయాన్నే 4 గంటలకు అలా లేచి పనులకు దిగిపోతాను. సాంబారు, చట్నీలు, కారాలు అన్నీ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇడ్లీ కూడా ఉడికిపోయి ఉంది, అది కూడా పక్కన పెట్టానండి. ఇంకెళ్ళి చూపిస్తాను అవన్నీ. ఇప్పుడే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్తున్నాను షాప్లోకి. ఇంకా షాప్ తాళాలు తీసుకుని వెళ్తున్నాను. ఇంకా షాప్ తయారు చేసేయడమే. చూడండి, వెళ్తున్నప్పుడు సాంబార్ ఉడుకుతూ ఉంది. లాస్ట్ మూమెంట్లో ఇంక దించేయడమేను. గ్యాస్ అయిపోయిందండి, అందుకని ఈరోజు కట్టెల పొయ్యి మీద చేయాల్సి వచ్చింది. కట్ల పొయ్యి మీద చేసినా చాలా అంటే చాలా బాగుంటుందండి. కానీ ఆ శక్తి ఉండలేం కాబట్టి చేసుకోవటం లేదు. అండి, అంగడి మొత్తం సర్దేసుకుంటాను. అక్కడ టిఫిన్ సర్దేస్తున్నామండి. ఆ టిఫిన్ అన్ని రకాలు వేసేస్తున్నాను. దోశ, బోండా, వడ అన్నీ వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకెవరో ఒకరు వచ్చే లోపల అంగడి సర్దేసుకుంటున్నాను. ఖాళీ దొరికినప్పుడల్లా సర్దేస్తాను. ఇలాగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని సర్దుకుంటా వచ్చేస్తాను. ముందు కుర్కురేలు తీసేస్తున్నానండి. ఇక అందిస్తే సగం అడ్డాలు పోతాయి, అందువల్ల ఫస్ట్ ఈ 2 తీసేస్తాను. ఈరోజు నేను సర్దుతున్నాను, ఒక్కొక్కరోజు మా ఆయన సర్దుతాడు. ఇలా మొత్తం సర్దేసుకుంటాను. ఆ 2 గంటలు తీసేసామంటే అడ్డం కనిపించదు. అంగడి లేట్గా సర్దుకున్నా సరిపోద్ది, టిఫిన్ పని అయిపోయినాక అంగడి ఉన్నట్టు కనిపిస్తుంది రోడ్లోకి. అందువల్ల ఈ 2 ఫస్ట్ పెట్టేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా 3 ఆన్ చేసి పెట్టేస్తానండి. టిఫిన్కి ఎవరన్నా వస్తే పొయ్యి అట్టు కట్టిస్తా, ఈ పని చేసుకుంటా ఉంటాను. చూడండి, ఈరోజు వర్షం వచ్చిందండి కొంచెం, అందుకని పొయ్యి తీసి ముందు పెట్టేసుకున్నాను. ఒక పక్క దోశ వేస్తూ ఉన్నాను. బాగా వస్తున్నాయండి దోశలు. ఒకవైపు బోండాలు వేస్తుంది. ఇద్దరు ఉండాలండి ఈ పనికి. ఒకరు దోశ వేసినా, ఒకరు బోండా వేసినా ఒక్కసారిగా వస్తారు జనాలు. అట్టేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటే అందియటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా బోండా పిండి కూడా ఒకదాని తర్వాత అట్లా వేసేసుకుంటా ఉంటే బోండాలు కూడా రెడీ అయిపోతాయి. ఒకవైపు ఈ బోండాలు రెడీ అయ్యే లోపల నేను దోశ పోసేసుకుంటున్నాను. ఆర్డర్ వచ్చాయని వాటికి పోస్తూ ఉన్నాను. అయిపోతాయండి, 5 నిమిషాల్లో పోసేస్తాను. దోశ 1 5 రూపాయలండి మేము అమ్మేది. బోండా అయినా 5 రూపాయలేను, ఏదైనా 5 రూపాయలేను. ఎగ్ దోశ మాత్రం 30, డబుల్ ఎగ్ మాత్రం 40, కారం దోశ మాత్రం 20 రూపాయలు. తక్కువ రేట్లండి, చాలా అంటే చాలా తక్కువ రేట్లేను. ఈ బోండాలు కూడా 5 రూపాయలేనండి ఒకటి. ఇడ్లీ అయినా 5, దోశ అయినా 5, వడలైనా 5. నువ్వు ఒకవైపు కాలుతున్నాయి కదా, ఇంకొక వైపు మలుచుకోవాలండి. లేకుంటే ఒకవైపు కలర్ వచ్చేస్తే 2 ఉడకవు. చూడండి, ఈ విధంగా అన్నీ అనుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉంటే బోండాకి 2 రంగు వస్తుందండి, లేకుంటే ఒకవైపే కలర్ వచ్చేస్తుంది. ఒకవైపు మాడిపోయినట్టు అయిపోతే ఒకవైపు ఉడకవండి.
మా వీడియోలు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలకు కావాలంటే ఇవి ఎలా తయారు చేస్తానో చెప్పమని మీరు కామెంట్ సెక్షన్లో కానీ అడిగితే అవి కూడా చెప్తాను. ప్లీజ్.